सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం. ఈరోజు మనము 26/2018 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి చూద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, అనుకున్నటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, ఉత్తమైన వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వజ్ర ఆభరణ ప్రాప్తి లేదా విలువైనటువంటి బహుమానాల్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి స్నేహితుల ద్వారా అనుకూలవంతమైన ఉద్యోగ అభివృద్ధి కనబడుతోంది. తప్పకుండా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి మీకు అనుకూలంగా ఏర్పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి వల్ల ఇంటికి కావాల్సినటువంటి గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశము. దేశ విదేశాన పర్యటన, స్వదేశంలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయాణము, అనుకున్న పనులను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకోవడము, ఉత్తమమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడేటువంటి అవకాశము. మీ యొక్క కళాశాలలో కానీ లేదా ఉన్నత స్థాయి వ్యక్తుల సమక్షంలో కానీ మిమ్మల్ని ప్రశంసించడము లేదా మీకు ఏదైనా అవార్డు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తమ ఉద్యోగిగా మిమ్మల్ని ఎన్నుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. దేశ విదేశాల్లో విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత బలంగా కనబడుతోంది. స్వదేశంలో కూడా ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. నూతన సువర్ణాభరణ ప్రాప్తి, వస్తువాహన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. వాహన సౌఖ్యం కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల్లో పాలు పంచుకునే అవకాశము, సంపూర్ణటువంటి ధనయోగము, ఆనందాది శుభయోగాలు అత్యంత అనుకూలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభ ఫలితాలు, పోటీ పరీక్షలు విజయాన్ని సాధించేటువంటి అవకాశము, విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి కళాశాలలో మీకు ప్రవేశం లభించే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభస్థితి, ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, నూతన వ్యాపారానికి ఏదైనా ఈరోజు మీరు కనుక ముందడుగు వేసినట్టయితే అనుకూలవంతమైన శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనయోగం చాలా అనుకూలంగా కనబడుతుంది. ఉత్తర వైపు నుంచి మీకు ఏదైనా అనుకూలవంతమైనటువంటి ధనయోగం కానీ శుభవార్త కానీ వినేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి. ఇంతకుముందున్నటువంటి అపవాదులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశము. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు, సానుకూలవంతమైన శుభ పరిణామాల ద్వారా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నందువల్ల బంధుమిత్రుల సమాగమం బలంగా ఉంటుంది. ఆస్తి పాత్ర వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైనటువంటి అభివృద్ధి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకోరే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, పై అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశము, ప్రమోషన్ కానీ లేదా అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కానీ పొందే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. వస్తువాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తోంది. చిరకాల మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సౌఖ్యంగా ఆనందకరమైనటువంటి రోజుగా మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను చెప్పబడుతోంది. ఈ శుభ అంకెను, శుభ సమయాన్ని వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరులచే విభేదాలు, ఆర్థిక విషయాల్లో అసమానతలు, లేనిపోని అపనిందలు పడిగే అవకాశాలున్నాయి. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా ఈ రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తర నామాన్ని పారాయణ చేసుకున్న తర్వాత మాత్రమే మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు కానీ ప్రమాదంలోంచి బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. చెప్పుడు మాటలు వినేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా లేనిపోని అపవాదులు రావచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. సొంత విషయాల్ని బయటకు వెల్లడించకపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. లేనిపోని అనర్థాలకు దారి తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్యస్త్రీ పరిచయం కానీ అన్య పురుష పరిచయం కానీ మీకు నష్టాన్ని కలిగించవచ్చును. ఆకస్మిక ధర నష్టం కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతోంది. విదేశయానం ప్రయాణం తప్పకుండా చేయాల్సిన ఉన్నట్టయితే తప్పకుండా మీరు పెరుగు, బెల్లము, బూడిద గుమ్మడికాయను ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేసుకున్న తర్వాత మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోండి. అనుకూలవంతమైన
ప్రయాణ ప్రాప్తి ఏర్పడవచ్చును. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. ముఖ్యంగా ధనం విషయంలో ఎవరికి కూడా మీ వస్తువులు కానీ ధనాన్ని కానీ ఆభరణాలు కానీ బదులుగా లేదా అప్పుగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అది తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఏమాత్రం కనబడటం లేదు. కుడి పాదానికి గాయమైనటువంటి అవకాశం ఉంటుంది. జంతు మూలకమైనటువంటి ఇబ్బందులు కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఈ రాశివారు ఏదైనా క్షేత్ర దర్శనం అనగా మొక్కుబళ్ళు ఏమైనా ఉన్నట్టయితే ఈరోజు అటువంటి మొక్కుబళ్ళు తీర్చుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. కొన్ని ఆటంకాల నివృత్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. పాదము, పంటి మరియు కుడికన్ను సంబంధమైన విషయాల్లో కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మద్యపానాన్ని సేవించకపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అకాల భోజనం కూడా ఫుడ్ పాయిజన్కి దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రతి చోట కూడా మౌనాన్ని ప్రదర్శించండి. లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అలివేలు మంగాసమేత, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భగవంతుడి ఆరాధన చేయండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. రాబోయేటువంటి అనేక కష్టాల నుంచి విముక్తి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:17 నుంచి 11:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యంతో అందరినీ కూడా కట్టడి చేసుకుంటారు. వశీకరణ చేసుకునే అవకాశము. చాలా తెలివిగా మాట్లాడతారు. అనుకూలవంతమైన వ్యక్తుల సమక్షంలో మీకు పేరు ప్రఖ్యాతులు పెంపొందే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఊహించని శుభ పరిణామాలు, అనుకున్నటువంటి విధంగానే మీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాజెక్టుకి ఇన్ఛార్జిగా నియమించేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కసితో మీరు పనిచేస్తారు. ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశము. ఆస్తి పంపకాల విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటేటువంటి అవకాశము. దాదాపుగా ఆర్థిక పరిస్థితుల్లో అత్యుత్సాహంగా ఉంటారు. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో ఉత్తమ శ్రేణిలో విద్యార్హత సాధించేటువంటి అవకాశము. అనుకున్న కళాశాలలో ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది. దేశ విదేశీయాన పర్యటన అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ధనం విషయంలో రుణపీడా పరిహారం జరగడము. మీ రుణాలు మీకు చేతికొచ్చేటువంటి అవకాశము. అనుకున్నటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు కూడా ఉన్నాయి. ఉత్తమ వ్యక్తుల యొక్క సహకారం చేత నూతన వ్యాపార ప్రారంభం కూడా జరగవచ్చును. ఉత్తమ ఉద్యోగ అవార్డు కూడా అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ఉన్నత పదవి కూడా లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఉత్తమ వ్యక్తుల సహకారం చేత రాజకీయ రంగంలో నిలదొక్కునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అనేక అసమానతల నుంచి, అవమానాల నుంచి బయటపడతారు. తప్పకుండా మీకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 6:24 నుంచి 8:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సూచన. ఎడమ కన్ను, ఎడమ భుజానికి ఏదైనా శస్త్రచికిత్సకు దారితీసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అపనిందలు దారితీచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా అవమానం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ నోరు జారుడుతనం వల్ల ఇతరులను నిందించాలనుకునే మీ తపన నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం కనబడుతుంది. రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి ధర నష్టానికి దారితీసే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇతరులకు అప్పు ఇచ్చే విషయంలో కానీ, అప్పు తీసుకునే విషయంలో కానీ నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి రావలసినటువంటి రుణ సహకారం మీకు అందే అవకాశాలు ఏమాత్రం కనబడటం లేదు. కొంత తీవ్రమైనటువంటి శ్రమ ద్వారా మాత్రమే గృహానికి కొనుగోలు చేసే విషయంలో ఆర్థిక సహకారం అందడానికి ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. తద్వారా అనుకూలత ఎక్కువ ఏర్పడుతోంది. నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రేయసీ ప్రియుల మధ్య లేనిపోని అగాధాలకి తారతీసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీ తొందరపాటుతనం కేవలం మీ యొక్క ఆత్మవిశ్వాసము. మిమ్మల్ని మీనే నష్టాన్ని కలిగించుకునే వారవుతారన్న విషయాన్ని గుర్తించండి. అనవసరమైనటువంటి నోరు జాడుతనాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అన్ని పనులు కూడా అనుకూలవంతంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా శుభ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశము, అలాగే ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయాణంలో లాభాలు కనబడుతున్నాయి. కానీ స్వదేశ ప్రయాణం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు
నష్టాన్ని కలిగించే అవకాశము, ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ బంగారం కానీ ధనము కానీ చేజారిపోయిన అవకాశం ఉంటుంది. దానివల్ల ఇతరులపై నింద వేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని పదార్థాలు భోజనం చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల ఇబ్బందులు, లేనిపోని అవమానాలు, చికాకులు, ధర నష్టము, జంతువుల మూలకమైన నష్టము, వైద్య సేవ తప్పకపోవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ రాశి వారు లక్ష్మీదేవి అష్టోత్తరనామ పారాయణ, శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. అటువంటి ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:18 నుంచి 9:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. తీవ్ర నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయిన వారితో మాట పడేటువంటి అవకాశము, సోదరిమణులచే వివాదాలు ఎక్కువగా ముదిరే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మౌనాన్ని పాటించండి. ప్రతి పనిలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకత శైలిని అవలంబించడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనర్థాలకు తావివ్వకండి. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా 1-10 ఆలోచించి ముందడుగు వేయండి. తద్వారా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. అకాల భోజనం మీకు ఇబ్బంది కలిగించవచ్చును. వైద్యుని సేవ కూడా మీకు తప్పించుకునే అవకాశం లేదు. తప్పకుండా వైద్యుని సంప్రదించే అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. తొడ కండరాలను కానీ లేదా కుడి మడిమ భాగంలో కానీ ఎడమ తుంటి భాగంలో కానీ మీకు నష్టం కలిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్య నష్టం ఎక్కువగా సంభవిస్తోంది. అధికమైనటువంటి శ్రమ ఓర్చేటువంటి పనులను చేయకండి. తేలికైన పనుల మీద మాత్రమే శ్రద్ధ పెట్టండి. లేనిపోని ఇబ్బందులు కలిగించేటువంటి అధిక శ్రమతో కూడుకున్న పనులని చేయడం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకు కూడా నష్టకాలంగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొన్ని కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిగా చెప్పబడుతోంది. ఉద్యోగంలో కూడా లేనిపోయిన నిందలు, అపవాదులు, డిమోషన్ వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. లంచావతారాలు పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా అనేక రకాల ఉద్యోగ భంగము, ఆర్థిక నష్టము, లేనిపోయిన చికాకులు, అనారోగ్య సూచన, అన్ని రకాలు కూడా మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నందువల్ల ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయడము, అనుకున్న పనులని కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడము, క్రమశిక్షణ, సమయపాలన, రాబోయేటువంటి ఆటంకాల నివృత్తి కలిగి శుభమైనటువంటి వ్యవహార విజయం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు వివాహాది శుభకార్యాల్లో ఈరోజు పాల్గొనదలుచుకున్నట్టయితే ఈరోజు కాకుండా మరొక రోజు అటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ సంబంధ చరిత్రని కూడా విఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మరొక రోజుకు వాయిదా వేసుకోవడం అనే విషయాన్ని స్పష్టంగా మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:36 నుంచి 2:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ విషయంలో అనుకూలతలు, విదేశీయాన ప్రయాణం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు, పొందికగా ఉంటారు. వివాహాది శుభకర చర్చలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశము, శుభమైనటువంటి సంతాన వార్త వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూసినటువంటి రుణ సంబంధ విషయాలు కూడా సమస్యలన్నీ కొలుక్కొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, వాహన సౌఖ్యము, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్ కానీ లేదా ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా అత్యున్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, చాలా సానుకూలంతో ప్రయాణాలు, ప్రయాణంలో లాభాలు, వివాహాది శుభకర చర్చలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. తప్పకుండా అనేక రకాల శుభమైనటువంటి అభినందనలు పొందేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశము, విద్యా సంబంధ విషయాల్లో కూడా ఊహించినటువంటి ర్యాంకులు సొంతం చేసుకునే అవకాశం కనబడుతుంది. అనుకున్న కళాశాలలో ప్రవేశాలు లభిస్తాయి. విదేశాల్లో కూడా ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశము, మిత్రులతో సఖ్యంగా ఉంటారు, విహారయాత్రలు చేసేటువంటి అవకాశము, విందు వినోదాదులలో పాలు పంచుకుంటారు. శుభమైన ఆనందకర ఆహ్లాదకర వాతావరణంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి రోజంతా కూడా ఉత్సాహవంతమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ఉద్యోగ ప్రయత్నంలో సఫలత పొందే అవకాశము, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశీ అనుయోగ్యత, అనుకూలవంతమైన శుభమైనటువంటి పరిణామాలు, ఆరోగ్య విషయంలో అనుకూలతలు, ఇంతకుముందున్నటువంటి సకల అనారోగ్యాల నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు, ఉత్సాహవంతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, సానుకూలవంతమైన ధన ఆదాయము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో కలిసి వచ్చేటువంటి అవకాశము, విదేశాలలో స్థిర నివాసము, వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోతాయి. విదేశాలలో ఏదైనా స్థిర నివాసాన్ని కొనుగోలు చేసిన అవకాశం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి రుణ సౌకర్యము ఈరోజు అందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిత్రుల సహకారం అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు, సానుకూలవంతమైన శుభస్థితి కొనసాగుతోంది, ప్రయాణంలో లాభాలు కనబడుతున్నాయి, వాహన సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి రుణ సంబంధ విషయంలో కానీ లేదా వ్యక్తుల యొక్క పరిచయంలో కానీ ఆనందం కలిగించే ఒక వార్త మీరు తప్పకుండా వింటారు. సానుకూలవంత శుభస్థితిగా చెప్పబడుతోంది. అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, విద్యా సంబంధ విషయాలు లాభాలు, ఆరోగ్య విషయంలో అనుకూలతలు, గొప్ప గొప్ప సాహసవంతమైన కార్యక్రమంలో పాల్పంచుకోవడము, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సత్సంతాన వార్త మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అనేక రకాల శుభ మంగళకర యోగాలు మీకు ఈరోజు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఊహించని శుభ పరిణామాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధికమైనటువంటి ధన ఆదాయము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, సోదరులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోవడము, ఆరోగ్య ప్రాప్తి, శుభ సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము, అనేక రకాల శుభ మంగళకర యోగాలు అనుకూలంగా ఉన్నాయి, రుణ పీడా పరిహారం కలిగేటువంటి అవకాశము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, తీర్థయాత్ర సేవన, ఇంతకుముందు చేయలేనటువంటి కొన్ని గొప్ప కార్యక్రమంలో మీ యొక్క వంతు కృషిని అందరూ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైన లేదా సమాజపరమైనటువంటి సేవకు నాంది పలుకుతారు, దానిలో అనుకూలవంతమైనటువంటి విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకి ఉత్తమ పదవి లభించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయాల్లో లాభాలు, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చేసే కొన్ని కార్యాచరణలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా సానుకూలవంతమైన శుభస్థితి, ఉత్తమమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. చేతి నిండా ధనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకున్నటువంటి ప్రయాణాలు, విహారయాత్ర సేవన, తీర్థయాత్ర సేవన కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. నూతన వస్తువు, వస్త్ర, ధన, ఆభరణ ప్రాప్తి మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తోంది. అనేక రకాల అనారోగ్యాల నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. మీ మాటకు విలువ పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. రాజకీయంగా ఏదో శుభవార్త వినేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఇంతకుముందు దాదాపుగా విడిపోయినటువంటి కొన్ని బంధాలు మళ్ళీ చిగురించేటువంటి అవకాశము, అన్ని బంధుత్వాల్లో మీకు ఆనందకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం కనబడుతోంది. శుభమైనటువంటి పరంపర మీకు ఈరోజు కొనసాగే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. మంగళకరమైనటువంటి ప్రయోజనకర రోజుగా మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1-8 అంకెలను అదృష్టంకలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, లేనిపోయిన నిందలు, భార్యాభర్తల మధ్య చికాకులు, పిల్లల విషయంలో కొంత అపశృతి దొరికేటువంటి అవకాశం కనబడుతోంది, వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటున్నది, మద్యపాన సేవన వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, పోలీస్ స్టేషన్ గడప దొక్కేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా చేయని తప్పుకి మీరు నిందారోపణ గురైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవమాన పాళ్ళు ఎక్కువ కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని దొంగగా చిత్రీకరించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చుట్టూ పరిస్థితుల్ని అధిగమించడము, 1-2 గమనించేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇతరుల వల్ల నీలాప నిందలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అత్యంత ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విలువైనటువంటి మీ వస్తువులు కానీ మీ డాక్యుమెంట్స్ కానీ చేజారిపోయేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య స్వల్ప చికాకులు కనబడుతున్నాయి, ఇతరుల జోక్యం వల్ల మీ ఇద్దరి మధ్య అవగాహన లోపం ఏర్పడుతుంది. మీ సమస్యను మీరు మాత్రమే పరిష్కరించే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలవంతమైన శుభ దాంపత్య జీవనం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా కొద్ది కష్టాలుంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోవడం మంచిది. వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. తప్పనిసరి ప్రయాణం ఉన్నట్టయితే దూది అనగా పత్తి, బెల్లము, ఇనుప మూకుడు, బూడిద గుమ్మడికాయ మరియు ఏవైనా కూరగాయలు
ఎవరికైనా బీదవారికి దానం చేసుకుని మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభత ఏర్పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అవినీతి నిరోధక శాఖ వారి నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ శాఖ గానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు గానీ, అలాగే ఈ యొక్క రిజర్వాయర్ సంబంధించినటువంటి వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు గాని, నీటి పారుదల శాఖ వారి ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లంచావతారులు దయచేసి అటువంటి విషయంలో దూరంగా ఉండడం వల్ల ఉత్తమమైనటువంటి అనుకూల ఉద్యోగ ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విదేశీ ప్రయాణంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు విలువైనటువంటి వస్తువులు చేజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. కళాశాల వారు మోసం చేసేటువంటి అవకాశము, కన్సల్టెన్సీ మీద ఆధారపడి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో మోసపోతారన్న విషయాన్ని గుర్తించండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. పూర్తిగా మానుకోవడం మంచిది. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే బ్యాంకింగ్ రంగ సంస్థ ద్వారా ఉన్నప్పుడు ఏవైనా మీ చుట్టూ ఎవరైనా వ్యక్తుల్ని గమనించే ప్రయత్నాన్ని చేయండి. ధనాన్ని మీరు బ్యాంకులో వేస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి అవకాశం కనబడుతుంది. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఆడవారు అధిక ధనాన్ని, ఆభరణాలు ధరించి సాయంకాల సమయంలో ప్రయాణం చేయకపోవడం మంచిది. ఒంటరి ప్రయాణాన్ని మానుకోవడం మంచిది. లేదా మీ వస్తువులు దొంగిలించబడము, అలాగే మీకు తీవ్రమైనటువంటి గాయాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి హెచ్చరికగా చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మితిమీరిన ఆత్మవిశ్వాసము నష్టాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:12 నుంచి 3 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, నూతన వ్యాపారానికి నాంది పలకడము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశము, ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అనేక రకాల గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశము, వాహన సౌఖ్యము, అనుకున్న వ్యక్తుల నుంచి రావాల్సినటువంటి ధనము ఈరోజు చేతికి అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దూరంగా ఉన్నటువంటి మీ బంధుమిత్రుల యొక్క కలిగ ఆనందాన్ని కలిగిస్తోంది. తప్పకుండా ప్రయాణాలు కనబడుతున్నాయి. మీ ప్రయాణం కూడా సౌలభ్యవంతంగా, సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. దేశ విదేశీ ప్రయాణంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు బలంగా ఉన్నందువల్ల నూతన గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ, లేదా విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. నూతన గృహ ప్రవేశ ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి. రాజకీయ నాయకులు కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, రాజకీయ పదవి లభించే అవకాశం కనబడుతోంది. ఒక నియోజకవర్గానికి మిమ్మల్ని ఇన్ఛార్జిగా నియమించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనా వ్యవస్థలు మిమ్మల్ని కార్యదర్శిగా ఎన్నుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆనందకరమైనటువంటి శుభయోగంగా మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 9:42 నుంచి 11:07 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అకాల భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ అయినటువంటి అవకాశము, లేనిపోని అవమానాలు, వస్తువులు చేజార్చుకోవడము, అవినీతి నిరోధక శాఖ వారి నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి హెచ్చరికలు, లేదా మిమ్మల్ని డిమోట్ చేసేటువంటి అవకాశం కనబడుతోంది. దాదాపు ఉద్యోగంలో భంగం ఎక్కువ కనబడుతోంది. ఇతరులపై ఆధారపడి చేసేటువంటి కొన్ని పనులలో తీవ్ర నష్టం సంభవించవచ్చును. మీ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తీవ్రమైనటువంటి అంటే తప్పనిసరిగా వెళ్లాల్సినటువంటి ప్రయాణం ఉన్నట్టయితే కొంత జాగ్రత్తగా ఉన్న ప్రయత్నాన్ని చేయండి. మీరు వెళ్తున్నప్పుడు దాదాపు పూర్తి సమయంలో కూడా మీరు హనుమత్ చాలీసా పారాయణం చేసుకుంటూ వెళ్లడం మంచిది. దుర్వార్త శ్రవణం వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి తీవ్రమైనటువంటి ఆక్షేపణలు, ఆరోపణలు, నిందలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనర్థాలకు తావతిచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మితిమీరిన ఆత్మవిశ్వాసము, అధికమైన వేగంతో వాహనం నడపడం వల్ల తీవ్ర అనర్థం జరగవచ్చును. కుడి పాదము, కుడి మోకాలు, కుడి చెవి మరియు ఈ యొక్క కుడి భాగంలో ఉన్నటువంటి శరీర భాగాల్లో
తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే అగ్ని ప్రమాదం వల్ల కూడా మీకు ఇబ్బందులు కలగవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. శత్రువుల పీడ ఎక్కువ కనబడుతోంది. ఆకస్మిక ధర నష్టం కూడా కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదన్న విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణంలో తీవ్ర ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తులను కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల రుగ్మతలు, అనారోగ్యాలు, చికాకులు, నీలాపనిందలు పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి ఉద్యోగ భంగం కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, తల్లిదండ్రుల మధ్య కూడా విభేదాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సీతారాముల వారి అష్టోత్తరనామ పారాయణ, హనుమ చాలీసా పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మరియు ప్రయాణం కనుక చేస్తున్నట్టయితే ప్రయాణంలో మొత్తంలో కూడా మీరు తప్పకుండా మీరు హనుమ చాలీసా పారాయణం చేస్తూనే ప్రయాణం చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రయాణంలో బడలికి కానీ రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిదానంగా ప్రయాణం చేయండి. మల్టీ ట్రాన్స్పోర్టర్ యూజ్ చేసుకునే ప్రయత్నంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2:18 నుంచి 3:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.